సురేఖపై నాగార్జున పరువునష్టం దావా, క్రిమినల్ చర్య తీసుకోవాలని కోర్టులో దావా, సురేఖ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖుల ఆగ్రహం. నిజంగా సినీ ప్రముఖులారా, ఇవాళ సురేఖ నాగార్జున కుటుంబానికి సమంతను పాపం ఏం అనలేదు, సమంతన కంటే కూడా ఆ కుటుంబానికి, నాగార్జున కుటుంబానికి పెద్ద దెబ్బ తగిలింది. ఎన్కన్వెన్షన్ విషయంలో నాగార్జున కుటుంబాన్నే ఎక్కువ టార్గెట్ చేసినాడు, అంటే తప్పు నాగార్జునది, వాళ్ళ కుటుంబాన్నిది అన్నట్టుగా అక్కడ వచ్చింది సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలతోటి. నాగార్జునకు మద్దతుగా ఇవాళ పెద్ద పెద్ద సినిమా వాళ్ళందరూ వచ్చారు. మరి ఒక చిన్న అమ్మాయి పైన వాడెవడో జానీ భాష అనేటువంటి డాన్సరు అంత పెద్ద లైంగిక వేధింపులు చేసిరనంటే, ఒక్కలన్నా ఇవాళ స్పందించినటువంటి చిరంజీవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ఒక మహిళ పైన ఒక డాన్సరు, డాన్స్ మాస్టరు, ఆమె మీద మీ ట్వీట్లు ఎందుకు లేవు? పవన్ కళ్యాణ్ ఇట్లా అందరి మీద ఎందుకు లేవు? ఇదే పోసాన కృష్ణ మురళి, అదే జయప్రద మీద విమర్శలు చేస్తే ఆ రోజు ఎందుకు సినిమా ఇండస్ట్రీ ఇవాళ ఎందుకు మాట్లాడలేదు? సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కావచ్చుంది అనేటువంటిది మాట్లాడి ఇబ్బంది అవుతుందంటే ఒక్క పెద్ద సినిమా హీరో ఎందుకు స్పందించలేదు? ఎందుకు స్పందించలేదు? నాగార్జున కుటుంబానికి ఇబ్బంది అయితే అందరూ కూడగట్టుకొని బయటకు వచ్చారు కదా. ఒక సాధారణ డాన్సు అమ్మాయి చేసినటువంటి అమ్మాయి పైన ఒక డాన్స్ మాస్టరు అఘాయిత్యానికి పాల్పడ్డాడనే అమ్మాయి కేసు పెడితే ఎందుకు ఆ అమ్మాయికి మద్దతుగా రాలేదు ఇవాళ? ఎందుకు రాలేదు? ఎందుకు ఆ సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కతాటి పైన నిలబడి అమ్మాయికి మద్దతుగా ఎందుకు నిలబడలే? పెద్ద పెద్ద సినిమా హీరోలంతా ఎందుకు రాలేదు? పోసారి కృష్ణమురళి జయప్రద మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తే ఇది ఒక మాట, మళ్ళా సినిమా హీరోలు ఏమంటారు, మీ రాజకీయ నాయకులు రాజకీయం చూసుకోండి, మా సినిమా వాళ్ళని ఎందుకు తీసుకొస్తారంటే రాజకీయాలకు సినిమాలకు అట్లాంటి అవినాభావ సంబంధం ఉంది, మీ రాజకీయ నాయకులు వచ్చే ఇక్కడ వచ్చే ముఖ్యమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మళ్ళీ ఇవాళ రాజకీయం సినిమా వేరు వేరేడు ఉంది, సినిమాలలో రాజకీయ డైలాగులు ఎవరు కొడుతున్నారు? సినిమాలల్లో చంద్రబాబు నాయుడుని పోగొడుకుంటా కొన్ని సినిమాలు, రాజశేఖర రెడ్డిని పోగొడుకుంటా కొన్ని సినిమాలు ఎందుకు తీసారు? మరి రాజకీయాలు వేరు కదా, అంటే మీకు అనుకూలంగా ఉంటేనేమో. సినిమా వాళ్ళు కొన్ని పార్టీలకు ఎందుకు వత్తాసు పలుకుతున్నారు? మరి మేము సినిమా మాత్రమే, మాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు, అధికారంలో ఎవరుంటే వాళ్ళతో మేము మంచిగుంటాం, మాకు పార్టీలతో సంబంధం లేదని ఎందుకంటలేరు? మరి ఈ వ్యక్తిగత విషయాలు వస్తే ఇవి కూడా బయటకు వస్తాయి, ఇవి కూడా ఇట్లనే బయటకు వచ్చినాయి, నిజానిజాలు తేలాలే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరు సినిమా వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయం ఇవాళ మంత్రి గారు కొండా సురేఖర్ గారు, మీదే అధికారము, మీ ప్రభుత్వం ఉంది, ఎందుకు బయట పెడతలేరు? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు? సినిమా వాళ్ళేమో ఇవాళ నాగార్జునకు కష్టం వస్తే ఇంతమంది మొత్తం బయటకు వచ్చారు కదా, ఒక చిన్న అమ్మాయికి కష్టం వస్తే షేక్ జానీ అనేవాడు ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని చెప్తే, సినిమా ఇండస్ట్రీలో మొత్తం హిందూ సాంప్రదాయం మీద దాడి జరుగుతుంటే ఏ ఒక్కరు బయటికి రాలేదే? నిన్న ఒక్క పవన్ కళ్యాణ్ ఒకడు బయటకు వచ్చిండు, మరి మిగిలిన వాళ్ళు ఎందుకు రాలేదు? పోనీ అవన్నీ పక్కన పెడదాము, సినిమా స్వేచ్ఛ పేరు మీద మొత్తం విచ్చలవిడిగా సినిమా ఇండస్ట్రీ ఉంటే సినిమాలలో మహిళల మీద కించపరిచే విధంగా ఇష్టానురీతిగా మీరు సినిమాలు తీస్తలేరా? దానిపైన ఎందుకు సినిమా ఇండస్ట్రీ స్పందించదు? ఎంత జుగుప్సాకరంగా మీరు సినిమాలు తీస్తున్నారు, బట్టలు లేకుండా సినిమా హీరోయిన్లని వాళ్ళ డాన్సులు చేస్తున్నారు, అది మంచిదా? అదేమో మీరు మహిళల్ని గౌరవించినట్ట సినిమా వాళ్ళు? అదేమో గొప్ప స్వేచ్ఛన? అదేమో మీ క్రియేటివిటీయా? ఇష్టానుసారమైనటువంటి డైలాగులు వాడుతున్నారు, అది మీ క్రియేటివిటీ? అంటే సినిమా క్రియేటివిటీనేమో అందరూ సపరేట్ కూర్చోవాలి, మిగిలినది మాట్లాడితేనేమో మీకు నొప్పి అవుతుంది, ఇదేనా పద్ధతి? అంటే ఇవాళ నాగార్జున కాబట్టి వీళ్ళందరూ బయటకు వచ్చారు, అదే నాగార్జున కాకపోతే, అదే ఇవాళ తెలంగాణ భాషను కించపరిచిరు అన్న రోజు ఎందుకో బయటకు రాలేదు సినిమా ఇండస్ట్రీలు అందరూ? ఇవాళ అక్కడ అందులోనే ఇవాళ బ్రాహ్మణులందరినీ కించపరిచినని మొత్తం పెట్టిన రోజు ఎందుకో సినిమా ఇండస్ట్రీ దానిపైన సమీక్ష చేసుకోలేదు? దాన్ని ఏమో సినిమా స్వేచ్ఛ అంటారా? దీన్నేమో ఇంకో రకంగా తీసుకుంటారా? సినిమా స్వేచ్ఛ పేరు మీద ఇష్టానురీతిగా ఏది పెడితే చేయొచ్చా? అది రికార్డెడ్గా ఉంటుంది, అది రికార్డెడ్గా ఉంటుంది. ఒకప్పుడు వీధి భాగవతాలు ఆడితేనో, లేకపోతే హరికథ చెప్తేనో మధ్యలో వచ్చి, లేకపోతే స్టేజీలలో డాన్సులు చేసిన, స్టేజీ షోలు వేసినటువంటి వాళ్ళు థియేటర్కి సంబంధించినవి రికార్డు ఉండకపోయేది. ఆ క్షణంలో వేసిన డైలాగులు, ఆ క్షణంలో అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులని కొన్ని ఏవైనా జోకులు అవి వేసి కొంత చేసినా కూడా ఆ క్షణానికి మర్చిపోయేవాళ్ళు. కానీ సినిమా రికార్డు ఉంటుంది, ఆ రికార్డు ఉంటుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మరి సినిమాలలో జరిగేటువంటి మహిళలను, సినిమా ఇండస్ట్రీలలో మహిళలకు జరిగేటువంటి అవమానం ఎందుకు స్పందించలేదు ఇవాళ? ఎందుకు మాట్లాడలేదు? ఓ అందుకనే సినిమా ఇండస్ట్రీ పెద్ద తలకాలు అనుకునేటువంటి 5-6 మందికి మాత్రమే మాట్లాడతారు, 5-6 మందికి మాత్రమే మాట్లాడతారు. ఈ విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. మహిళలు ఎవరైనా మహిళలే. ఆ రోజు చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ తల్లిని, నరేంద్ర మోడీ భార్యను కించపరిచిన రోజు వీళ్ళందరూ ఎందుకు బయటకు రాలేదు?
అదే చంద్రబాబు నాయుడు భార్యని వైఎస్ జగన్ వాళ్ళు కించపరిచిన రోజు, ఆ రోజు ఎందుకో ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి రాజకీయ నాయకులు, సినిమాలలో ఉండి రాజకీయాలకు వచ్చినటువంటి వాళ్ళు ఎందుకో ఖండించలేదు, ఎందుకో మాట్లాడలేదు? ఒకరికొకరికి ఎట్లా తగులుతున్నది ఇవన్నీ? సినిమా ఇండస్ట్రీలో చర్చ జరగొద్దా? సినిమా ఇండస్ట్రీలో మహిళను కించపరిచే విధంగా హీరోయిన్లను అంగడి బొమ్మల్లాగా చూపించి, మహిళను అంగడి బొమ్మల్లాగా చూపించేటువంటి మీరా ఇవాళ మహిళలకు గౌరవం గురించి మాట్లాడేది? ఇంత దారుణమైనటువంటి గుడ్డ పేలికలు పెట్టి సినిమా హీరోయిన్లను చూపించి మీరా మాట్లాడేది? అసలు సినిమా ఇండస్ట్రీని కదా ఫస్ట్ ప్రక్షాళన చేయాల్సింది. సినిమా ఇండస్ట్రీ పేరు మీద వందల వేల కోట్లు సంపాదించుకొని కొన్ని కుటుంబాలను మాత్రమే కాపాడుకునేటువంటి మీరా మాట్లాడేది? ఇవాళ కొండా సురేఖ గారు తప్పు మాట్లాడిండవచ్చు, ఆమె క్షమాపణ చెప్పింది, అసలు విషయం పక్కన పోతున్నది, రాజకీయ విషయాలు పక్కన పోతున్నాయి, అవి పక్కన పెట్టేసి ఇంకొకటి ఇది పోతున్నది.